ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని ఆలయంలో భద్రత కరువైంది. ఆలయ రక్షణ కోసం నియమించిన సిబ్బంది సొంత పనుల్లో బిజీగా ఉంటూ భద్రతను గాలికి వదిలేస్తున్నారు. డేగ కళ్లతో పహారా కాయాల్సిన రక్షణ వ్యవస్థ నిద్రమత్తులో జోగుతోంది. ఇక తనిఖీల కోసం ఏర్పాటు చేసిన పరికరాలు తుప్పుపట్టి మూలన పడ్డాయి. దీంతో సత్యదేవుని రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరిన వరాలిచ్చే కొండంత దేవుడిగా పూజలందుకుంటున్న సత్యదేవుని ఆలయ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దేశంలో ప్రధాన దేవాలయాలన్నిటిపై ఉగ్రవాద దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అన్నవరం ఆలయ అధికారులకు కూడా ఈ హెచ్చరికలు అందాయి. ఈ నేపథ్యంలో ఇంకా అప్రమత్తం అవ్వాల్సింది పోయి ఇక్కడి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దేవాలయంలో రక్షణ కోసం నియమించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, హోంగార్డులు, ప్రైవేట్ సెక్యూరిటీ కోసం దేవస్థానం ఏటా కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. పర్వదినాల్లోనూ, ప్రత్యేక మాసాల్లోనూ ఆ మొత్తం మరింత పెరుగుతుంది. ఇంత ఖర్చు చేస్తున్నా అనుక్షణం అప్రమత్తంగా ఉండి రక్షణ కల్పించాల్సిన సిబ్బంది తమ బంధుగణానికి దర్శనాలు చేయించడంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోంగార్డుల విషయానికొస్తే ఎక్కడో నీడపాటున కబుర్లు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తారు. ఇక ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పార్కింగ్ ప్రదేశాల్లో కార్ల వద్ద డబ్బు వసూలు చేసుకునే పనిలో ఎప్పుడూ బిజీగానే ఉంటారు. చీమ చిటుక్కుమంటే గమనించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది రాత్రి 11 దాటితే నిద్రలోకి జారుకుంటారు. ఇంత జరుగుతున్నా అన్నవరం ఆలయ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ఆలయ అధికారులు చెబుతుండడం గమనార్హం. కోట్లు ఖర్చు చేసి కొన్న సీసీ కెమెరాలతో అనుక్షణం ఆలయ భద్రతను పర్యవేక్షిస్తామని ఆలయ అధికారులు సెలవిస్తున్నారు తప్ప అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ దేవాలయాన్ని తాళమేసి సెక్యూరిటీ వాళ్ళకి సీసీ కెమెరా పర్యవేక్షణలో మరియు బర్గర్ అలారం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఆ డోర్ని ఎవరైనా ప్రెస్ చేస్తే అలారం సంబంధిత స్టేషన్ హౌస్ అన్నవరం పోలీస్ స్టేషన్లో కూడా మోగే విధంగా కూడా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి మా దేవస్థానం సంబంధించిన మ్యాక్స్ కానీ, మామూలు ప్రైవేట్ సెక్యూరిటీ కానీ, హోమ్ గార్డ్స్ కానీ, అలాగే ఎఫ్బిఎఫ్ వాళ్ళు కానీ అందరూ కూడా 24 అవర్స్ కాపలా కాస్తారు. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో షిఫ్ట్ సిస్టంలో మొత్తం తెల్లవారులు కూడా వారు గన్స్ పట్టుకుని కాపలా కాస్తారు. ఇది ఒక ఎత్తు. అలాగే దేవస్థానం సంబంధించిన సిబ్బంది సుమారు 100 మందికి రొటేషన్ సిస్టంలో ప్రతిరోజు కూడా ఈవినింగ్ నైట్ 9 నుంచి మార్నింగ్ 5 o'clock వరకు కూడా వాళ్ళు కింద దేవాలయం రత్నగిరి కానీ, పైన సత్యగిరి కొండ కానీ ఈ తిరుగుతూ ఎక్కడా కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈ సెక్యూరిటీ పరంగా కూడా వాళ్ళ దేవాలయ సిబ్బందిని కూడా డ్యూటీలు వేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థానంలో పగలు కానీ రాత్రి కానీ సెక్యూరిటీ పరంగా ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా తగిన చర్యలు ఆల్రెడీ తీసుకున్నాం. ఇంతవరకు కూడా ఆ భగవంతుని దయవల్ల ఎటువంటి కార్యక్రమాలు, ఈ సెక్యూరిటీకి సంబంధించిన ఇబ్బంది కార్యక్రమాలు ఏమీ జరిగి ఉండలేదు. ఇక మీద కూడా అట్లా జరగకుండా కూడా మేము ఈ సెక్యూరిటీ సిబ్బంది ద్వారా చాలా పదిలంగా దేవాలయ పరిరక్షణ జరిపించాం. వ్రత మండపాల్లోనూ, కేశఖండనశాల, మరుగుదొడ్ల వద్ద నిత్యం దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నా కొండపై పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు వారానికి 3 చొప్పున మాయమవుతున్నా ఇవేమీ అధికారుల దృష్టికి రావడం లేదట. వాహనాల పార్కింగ్కు డబ్బులు వసూలు చేసిన పాటదారులు వాహనం దొంగతనానికి గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయండంటూ ఉచిత సలహా ఇచ్చి చేతులు దురిపేసుకుంటున్నారు. దీంతో వాహనం పోగొట్టుకున్న వారు లబోదిబోమంటున్నారు. పోలీసులు ఇప్పటి వరకు పోయిన వాహనాల్లో ఒక్కటి కూడా యజమానులకు తిరిగి అందించిన దాఖలాలు లేవు. ఇందుకు అధికారుల వద్ద సరైన సమాధానం లేకుండా పోతోంది. ఇక్కడి రక్షణ సిబ్బంది ఏనాడు భక్తుల బ్యాగులు కానీ, అనుమానంగా ఉన్న వస్తువులను కానీ తనిఖీ చేసినా పాపాన పోలేదు. ఏటా సత్యదేవుని ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నామని చెబుతున్న అధికారులు ఆలయ రక్షణను గాలికి వదిలేశారు. గతంలోనే భద్రత లోపము అనే అంశాల మీద చాలా విషయాలు చర్చించారు. దానికి తగిన రీతిలో సెక్యూరిటీ వ్యవస్థలు ఉన్నప్పటికి కూడా ఆ సెక్యూరిటీ వ్యవస్థలో ఉద్యోగాలు చేస్తూ జీతాలు పొందుతారు తప్ప ఆ సెక్యూరిటీ వ్యవస్థ లోపాల కారణంగానే ఆ దేవాలయాల్లో అనేక ఇబ్బందులు జరిగినటువంటి విషయాలు మనం చూస్తాం. విజయవాడ దుర్గమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైతే ఆ యొక్క రథానికి సంబంధించినటువంటి సింహాలు బొమ్మలు కానివ్వండి, లేక సింహాచలం, ఇంకా అనేక
టెంపుల్స్, ముఖ్యంగా అన్నవరం దేవస్థానం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయనేటటువంటిది చర్చ నడుస్తుంది. అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి పెద్ద దేవాలయాలన్నీ కూడా ప్రసాదం అనేటటువంటి స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు నిధులిచ్చి ఆ యొక్క టెంపుల్ యొక్క ఖ్యాతిని పెంచే విధంగా, ఏదైతే విశ్వాసాలు పెరిగే విధంగా డెవలప్ చేయడానికి కేంద్రం డబ్బిస్తుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖలో ఉండేటటువంటి హిందువులు దాచుకున్నటువంటి డబ్బులతోటే ఆ దేవాలయాలు అభివృద్ధి అవుతున్నాయి. ఈ యొక్క దేవాలయాలు నిర్వహించేటటువంటి దేవాదాయ శాఖ అధికారుల యొక్క లోపం కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది. వారికి ఉద్యోగ భద్రత లేకపోతే వారి యొక్క కుటుంబ భద్రత ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆ యొక్క టెంపుల్ డెవలప్మెంట్ మీద, టెంపుల్కి భక్తులు వచ్చే విశ్వాసం మీద, టెంపుల్కి ఏర్పరిచే సెక్యూరిటీ మీద లేని కారణంగా అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. అన్నవరం కొండపై రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి దొంగతనాలను అరికట్టే దిశగా గట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా నేషనలిస్ట్ హబ్ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.